కేసీఆర్ వద్దంటున్నది రేవంత్ రెడ్డి కావాలంటున్నారా? తన రూటే సెపరేట్ అని రేవంత్ ఇప్పటికే స్పష్టం చేసేశారా? అందరివాడిగా ముద్రపడ్డ రేవంత్ ఈ విషయంలో తాజాగా మరో అడుగు ముందుకు వేశారా? తెలంగాణ సాధించి 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ పదవి నుంచి దిగిపోయే నాటికి మిత్రుల కంటే శత్రువులనే ఎక్కువ సంపాదించుకున్నారు. నిజానికి ఆయన ఓటమికి ఇది ఓ కారణమే అని చెప్పొచ్చు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో కయ్యం పెట్టుకున్నారు. తెలంగాణ కోసమే కయ్యమని ఆయన చెప్పుకున్నప్పటికీ తాను జాతీయ నాయకుడిగా గుర్తింపు సంపాదించుకుని ఎదగాలనే తపనతోనే అని చెప్పవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు తన అధికారానికి అడ్డు తగలకూడదనుకున్నారు, కనుక వాటిని సమాన దూరంలో ఉంచాలనుకున్నారు. కానీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దామంటూ వాటితో కలిసి పనిచేస్తున్న పార్టీల చుట్టూనే తిరిగారు. వాటిని తన నేతృత్వంలో పనిచేయాలని కేసీఆర్ కోరుకోవడం విచిత్రం. అందువల్లే వాటిలో ఏ ఒక్కరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు. దాంతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ దేశ రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారు. ఇది విధానపరమైన పొరపాటు అని భావించవచ్చు. అలా మిత్రపక్షాలన్నింటినీ దూరం చేసుకున్న కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఈసడించుకుంటూ శత్రువులను పెంచుకున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ సమర్థించుకున్నారు. చివరికి తన ఆధ్యాత్మిక గురువుగా స్వయంగా ఎంపిక చేసుకున్న జీఆర్ స్వామితో కూడా ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకవేళ కేసీఆర్ వైఖరి, విధానాలు, ఆలోచనలు అన్నీ సరైనవేనని ప్రజలు భావించి ఉండి ఉంటే ప్రజలు ఆయనకే మళ్లీ పట్టం కట్టేవారు కదా. కానీ ఆయనను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రజలు కూడా కేసీఆర్ని ఎందుకు వద్దనుకున్నారు అని నేటికీ ఆలోచిస్తున్నట్టు లేదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని లేదంటే కూలిపోతుందంటూ మాట్లాడుతున్నారు. రేవంత్ తీరు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పార్టీలో తనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని కూడా కలుపుకుపోతూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో మాత్రమే కాదు, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ప్రధాని నరేంద్ర మోదీలతో కూడా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి హామీలన్నీ అమలు చేయగలరా లేదా 5 ఏళ్లు అధికారంలో ఉండగలరా లేదా అనే ప్రశ్నలు పక్కన పెడితే ఓ ముఖ్యమంత్రి అందరినీ ఏ విధంగా కలుపుకుపోవాలో చూపిస్తున్నారు. దాంతో ఎటువంటి సత్ఫలితాలు ప్రజలలో సదభిప్రాయం ఏర్పడుతుందో చూడగలుగుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈగో పక్కన పెట్టి కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఎంత మంచి జరుగుతుందో చూపిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రధాని, రాష్ట్ర గవర్నర్ పట్ల ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరించాలో సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలో చూపుతున్నారు. ఇదివరకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ నగరంలోనే ఉన్న మొహం చాటేసేవారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ వెంట నడిచారు. మీరు మా పెద్దన్న వంటివారని, రాష్ట్ర అభివృద్ధికి మీ సహాయ సహకారాలు మాకు చాలా అవసరమని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. కానీ దీనిని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ కోణంలో ప్రజలకు చూపిస్తూ కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని చెప్పుకుంది. కానీ గతంలో కేసీఆర్ ఇదే విధంగా మోదీతో సఖ్యతగా ఉన్నప్పుడు ఏ విధంగా సమర్థించుకున్నారో అందరికీ తెలుసు. అయితే రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ఈ విధంగా విధేయత ప్రకటిస్తే కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం, అసహనం కలిగితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. అయినా రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం తన పరిధి దాటి సొంత సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంలో కేసీఆర్కు పూర్తి డిఫరెంట్ అని రేవంత్ ప్రూవ్ చేశారు.